తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ నియమితులయ్యారు ప్రస్తుతం తెలంగాణలో ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి జీవో జారీ చేసింది మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ రెడ్డి తెలుసుకుందాం కమల్ మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి ఈ నెల 31 తో డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేస్తుండడంతో ఐపీఎస్ల బదిలీలకు కొద్దిసేపటి ప్రభుత్వం జీవో జారీ చేసింది రాష్ట్ర ఇన్‌చార్జ్ డీజీపీ గా అంజనీ కుమార్ ప్రస్తుతం ఏసీపీ డైరెక్టర్ జనరల్ గా ఉన్నటువంటి అంజనీ కుమార్ ఇన్‌చార్జ్ డీజీపీ గా నియమించింది ఏసీపీ డీజీ గా రవిగుప్తా సీనియర్ ఐపీఎస్ అధికారి రవిగుప్తాను ఏసీపీ డీజీ గా నియమించింది ప్రభుత్వం ఇక సిఐడి చీఫ్ గా రాచకొండ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి మహేష్ భగవత్ ను సిఐడి చీఫ్ గా బదిలీ చేసింది రాచకొండ సిపి గా చౌహాన్ ను రాచకొండ సిపి గా నియమించింది దాంతో డీజీ గా సంజయ్ కుమార్ జైన్ ను నియమించింది 31వ తేదీతో డీజీపీ పదవీ విరమణ చేయనుండటంతో ఈ ప్రభుత్వం ఐపీఎస్ల బదిలీలకు శ్రీకారం చుట్టింది అంజనీ కుమార్ ను ఏసీపీ డీజీగా ఉన్నారు అంజనీ కుమార్ ప్రస్తుతం ఆయన డీజీగా బాధ్యతలు స్వీకరిస్తారు ఇన్ఛార్జ్ డీజీగా బాధ్యతలు స్వీకరిస్తారు ఏసీపీ డీజీగా అంజనీ కుమార్ స్థానంలో రవిగుప్తా నియామకం జరుగుతుంది మహేష్ భగవత్ ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనర్ దాదాపు 7 ఏళ్లుగా కమిషనర్ గా ఉన్నారు రాచకొండ కమిషనర్ అయితే ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మహేష్ భగవతే రాచకొండ సిపిగా ఉన్నారు ఆయనను రాచకొండ సిపి స్థానం నుంచి సిఐడి చీఫ్ గా మహేష్ భగవత్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది కమల్ మహేష్ భగవత్ ను సిఐడి చీఫ్ గా నియమించడం వెనక ఉన్న ప్రత్యేకత ఏంటి ప్రస్తుతానికి సీనియారిటీ ప్రాతిపదికన ప్రభుత్వం ఇప్పటికే 3 ఐపీఎస్ పేర్లను యూపీఎస్సీకి ప్రతిపాదించింది 31వ తేదీన మహేందర్ రెడ్డి డీజీ పదవీ కాలం ముగుస్తుండటంతో డీజీపీకి సంబంధించి సీనియారిటీ ప్రాతిపదికన 3 పేర్లను యూపీఎస్సీ ప్రభుత్వం పంపించింది అందులోని అక్కడి నుంచి అప్రూవ్ అయి వచ్చినటువంటి పేర్లలో ఉన్నటువంటి సీరియల్ వైజ్ గా అంజనీ కుమార్ ను ఇన్ఛార్జ్ డీజీగా నియమించింది పూర్తి స్థాయి బాధ్యతలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏసీపీ డీజీగా రవిగుప్తా బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో బాధ్యతలు కూడా అంటే ఫుల్ టైం డీజీగా కూడా అంజనీ కుమార్ ని కొనసాగించే అవకాశం కలిగింది కమల్ తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్ల బదిలీలకు జీవో జారీ చేసింది తెలంగాణ సర్కార్ తెలంగాణ ఇన్ఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ నియమించింది అలాగే రాచకొండ సిపిగా డిఎస్ చౌహాన్ నియమిస్తూ జీవో జారీ చేసింది ఎల్లుండితో డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో భారీ ఎత్తున ఐపీఎస్ల బదిలీలకు పూనుకుంది ప్రస్తుతం బదిలీ అయినటువంటి ఐపీఎస్లకు సంబంధించి సిఐడి చీఫ్గా మహేష్ భగవత్ అలాగే లాండ్ ఆర్డర్ డీజీగా సంజీవ్ కుమార్ జైన్ హోంశాఖ కార్యదర్శిగా జితేందర్ నియమిస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీగా జితేందర్ అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ ని నియమిస్తూ జీవో జారీ చేసింది